ఇక కాంగ్రెస్ లో మరోసారి గ్రూప్ తగాదాలు భగ్గుమన్నాయి. సీనియర్లు వలస నేతల మధ్య నివురుగప్పిన నిప్పులా ఉన్న తగాదాలు గాంధీ భవన్ వేదికగా మరోసారి బయటపడ్డాయి. సీనియర్లు వలస నేతల మధ్య ఒకవైపు దిగ్విజయ్ లోపల సహ్యోద్య కోసం నానా తంటాలు పడుతుంటే మరోవైపు గేటు బయట వీధి రౌడీలా కొట్టుకున్నారు కాంగ్రెస్ నేతలు. అసలే కాంగ్రెస్ పరిస్థితి బాగోలేదు, గొడవలు ఆపాలంటూ స్వయంగా దిగ్విజయ్ బతిమాలుకున్నప్పటికీ వినకుండా ఒకరిపై ఒకరు దాడులకు దిగారు. మాజీ ఎమ్మెల్యే అనిల్పై దాడికి యత్నించారు ఎన్ఏయుసియు నేతలు. పదవుల పంపకంలో తమకు తీవ్ర అన్యాయం జరిగిందంటూ గాంధీభవన్ వద్ద రచ్చరచ్చ చేశారు. ఒకరినొకరు గల్లాలు పట్టుకుని నెట్టేసుకున్నారు. దొంగల నుంచి పార్టీని కాపాడాలంటూ నినాదాలు చేశారు. గాంధీ భవన్ లో కాంగ్రెస్ గ్రూప్ తగాదాలకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజశేఖర్ అందిస్తారు. రాజశేఖర్, కాంగ్రెస్ పార్టీ రెండు వర్గాలుగా విడిపోయి ఇవాళ గొడవ చేసుకోవడం జరిగింది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో సీనియర్ కాంగ్రెస్ నేతలు ఒకవైపు, టీడీపీ కాంగ్రెస్ నేతలు మరోవైపు గత కొద్ది రోజులుగా గొడవ జరుగుతూ ఉంది. ముఖ్యంగా సీనియర్ నేతలు టీడీపీ నుంచి వచ్చిన వారికి పదవులు కట్టబెట్టారంటూ కొంతకాలంగా ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో వీళ్ళ మధ్య కుదుర్చడానికి ఢిల్లీ నుంచి దిగ్విజయ్ సింగ్ రావడం జరిగింది. దిగ్విజయ్ సింగ్ నిన్న హైదరాబాద్ చేరుకోవడం జరిగింది. దిగ్విజయ్ సింగ్ ఇవాళ ఉదయం నుంచి సీనియర్ కాంగ్రెస్ నాయకులతో పాటు టీడీపీ నుంచి వచ్చిన కాంగ్రెస్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఉదయం నుంచి కలుస్తూ ఉన్నారు. అయితే ఇవాళ కొద్దిసేపటి క్రితం కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే ఇరవర్తి అనిల్ ను ఎన్ఎస్సీఐ విద్యార్థులు ఆయన మీద దాడి చేసేందుకు ప్రయత్నించారు. తమను కోబట్టు అంటూ సీనియర్ నాయకులను విమర్శించడాన్ని విద్యార్థులు తప్పుపడుతున్నారు. కాంగ్రెస్ లో కొత్తగా వచ్చిన అనిల్ కాంగ్రెస్ పార్టీలోని సీనియర్ నాయకులను కోవట్లంటూ మాట్లాడడాన్ని కూడా వాళ్ళందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. పదవుల్లో తమకు అన్యాయం జరిగింది, ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్ళకి పదవులు ఇచ్చారు. ఎన్ఎస్సీలో మేము చాలా ఏళ్ల నుంచి తెలంగాణ ఉద్యమంలో కూడా పనిచేశాం కానీ మాకు పదవులు ఇవ్వలేదంటూ అనిల్ దాడి చేసే ప్రయత్నం చేశారు. అనిల్ గల్లబట్టి లాగే ప్రయత్నం చేశారు. అయితే అక్కడే ఉన్న మల్లురవి కాంగ్రెస్ సీనియర్ అయితే ఎవరైతే ఉన్నారో మల్లురవి వారిని అడ్డుకొని వాళ్ళని సర్ది చెప్పడం జరిగింది. వెంటనే అనిల్ ను గాంధీ భవన్ లోపలికి పంపించి గేట్లకు దగ్గర వేయించడం జరిగింది. అటు విద్యార్థి నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా బయటికి పంపించడం జరిగింది. అయితే ఉదయం నుంచి ఉదయం 10 గంటలకు దిగ్విజయ్ సింగ్ గాంధీ భవన్ చేరుకున్నప్పటి నుంచి కూడా సీనియర్ నేతలు అందరూ కూడా వరుసగా క్యూ కడుతూ 1-to-1 ప్రతి ఒక్కరు కూడా ఇండివిజువల్ గా దిగ్విజయ్ సింగ్ తో సమావేశం కావడం జరిగింది. దాదాపు 15 మంది నేతలు ఇప్పటికీ సీనియర్ నేతలు అందరూ కూడా సమావేశం అయ్యారు. ఆ తర్వాత టీడీపీ నుంచి వలస వచ్చిన ఏదైతే నేతలు ఉన్నారో, పదవులు వచ్చిన తాజాగా రిజైన్ చేసిన నేతలు ఉన్నారో వాళ్ళు కూడా కలవడం జరిగింది. ముఖ్యంగా సీనియర్ నేతలు రేవంత్ రెడ్డి పార్టీని పట్టిస్తున్నాడు. కొంతమందిని టీడీపీ నుంచి స్థాయి లేని లీడర్లను తీసుకొచ్చి వాళ్ళందరినీ కూడా పెద్ద లీడర్ గా ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం ఉన్నారు. వాళ్ళకి జనాల్లో కనీసం ఆధారాలు లేదని చెప్పేసి చాలా మంది సీనియర్ లీడర్లు కూడా దిగ్విజయ్ సింగ్ రేవంత్ రెడ్డి మీద దిగ్విజయ్ సింగ్ కు కంప్లైంట్ చేయడం జరిగింది. అటు రేవంత్ వర్గం కూడా సీనియర్లు తమను కలుపుకొని పోవటం లేదు, తమకు పదవులు ముఖ్యం కాదు అని చెప్పేసి పదవులు మేము రాజీనామా చేశామని కూడా వాళ్ళ వర్షన్ కూడా వినిపించడం జరిగింది. మొత్తంగా ఇప్పటికే ఉదయం నుంచి కూడా కంటిన్యూగా దిగ్విజయ్ సింగ్ ప్రతి ఒక్కరికి సంబంధించి సీనియర్లు కావచ్చు, ఇటు రేవంత్ వర్గానికి సంబంధించి అందరి అభిప్రాయాలు తీసుకుంటున్న పరిస్థితి ఉంది. అయితే ఇవాళ 4.5 గంటలకు మీడియాతో మాట్లాడతామని దిగ్విజయ్ సింగ్ అనుకున్నప్పటికీ ఇంకా కొంత మరికొంతమంది లీడర్లతో మాట్లాడి ఉందని చెప్పేసి భావించిన నేపథ్యంలో రేపు 11 గంటలకు ఉదయం మీడియాతో మాట్లాడనున్నారు. అయితే ఈ సమస్యను పరిష్కరించుకు హైదరాబాద్ వచ్చిన దిగ్విజయ్ సింగ్ ముందే ఇవాళ ఎత్తున గొడవ కావడంతో
రైట్ రాజశేఖర్, థ్యాంక్ యూ.